రాపూర్లో అధికార టీడీపీ నాయకులు పెట్రేగిపోతున్నారు. రాత్రైతే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని చీకటి దందాలు చేస్తున్నారు. రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీలోని కోడూరుపాడు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. 100 కి డై చేసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పినా కూడా రాపూర్లోని అధికారులు జిల్లా అధికారుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా రాపూరు టీడీపీ చోటా తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తుంగలో తొక్కి మరీ చోటా తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ చెరువుల్లో మట్టిని తొవ్వి మరీ అమ్ముకుంటున్నారు. ఎవరి అడ్డ చూసుకుని ఈ గ్రావెల్ దందా నడిపిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాపూర్లో అధికార టీడీపీ నాయకులు పెట్రేగిపోతున్నారు. రాత్రైతే ఎమ్మెల్యే పేరు చెప్పుకుని చీకటి దందాలు చేస్తున్నారు. రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీలోని కోడూరుపాడు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. 100 కి డై చేసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పినా కూడా రాపూరులోని అధికారులు జిల్లా అధికారుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా రాపూరు టీడీపీ చోటా తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తుంగలో తొక్కి మరీ చోటా తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ చెరువుల్లో మట్టిని తొవ్వి మరీ అమ్ముకుంటున్నారు. ఎవరి అడ్డ చూసుకుని ఈ గ్రావెల్ దందా నడిపిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.